దేవుని నామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నటువంటి మీరు చక్కగా దేవుని సన్నిధిలో కూర్చొని వింటూ ఉన్నటువంటి మాటలు మీకు ప్రయోజనకరంగా ఉండాలని ప్రభు పెరట ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. ఈరోజు దినాన్ని గూర్చినటువంటి ఒక విశేషమైనటువంటి మాటలు మీకు అందించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:15 చూస్తే, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొంచు అజ్ఞానులు వలె కాక జ్ఞానులు వలె నడుచుకొని వలనని చూసుకోండి అని చెప్పి చక్కగా దేవుని యొక్క మాటలు తెలియచేస్తూ ఉంటున్నాడు. దినములు చెడ్డవి, ఏమండి ఈ దినాలు చాలా చెడ్డవి అని చెప్తూ ఉంటున్నారు. ఆలోచన చేయండి, దినములు దేనిని బట్టి చెడ్డగా అయిపోయాయంటే మరి సూర్యచంద్రులు ఏమైనా మారారా? దినాలు గంటలు నిమిషాలు ఏమైనా మారినయా, లేకపోతే కాలాలు ఏమైనా మారినయా అని ఆలోచన చేస్తే మనుషులను బట్టి మరి దినాలు చెడ్డగా అయిపోయాయని తెలియచేస్తూ ఉంటున్నా. ఎందుకంటే మనుషుల దోషాన్ని బట్టి ఋతువులు వాటి క్రమాన్ని తప్పినాయని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ దినాల్లో ఉంటున్నటువంటి వారు, కొంచెం పెద్ద వయసు కలిగినటువంటి వారిని అడిగితే, అబ్బో ఈ దినాలు చాలా భయంకరంగా ఉన్నాయి, మా దినాలు చాలా బాగుండేవి అని చెప్తూ ఉంటారు కదండి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని ఏం చేయకూడదంట, పోనీయకూడదంట, సద్వినియోగం చేసుకోవాలి. యేసు ప్రభుని ఎరగకుండా చాలా దినాలు గడిచిపోయినాయి. చాలామంది జీవితాలు చూస్తే యేసు ప్రభుని ఎరిగిన తర్వాత కూడా అట్ట లోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే జీవిస్తున్నారు, కాకపోతే గుడికి వస్తున్నారు బయటకు పోతున్నారు. కానీ ఇక్కడ దేవుని మాట అది కాదండి. పోయిన దినాలను మనం సద్వినియోగం చేసుకోవాలి అని, ఎలా చేసుకోవాలంటే సమయం అనక అసమయం అనక విసుగక నిత్యము ప్రార్థన చేయాలి, ఏడతెగక ప్రార్థన చేయాలి. సమయాన్ని దేవునిలో గడపడానికి, వాక్యం చదవడానికి, ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో ఉండడానికి, దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి ఈ సమయాన్ని కనుక ఉపయోగించుకుంటే అది చాలా ప్రయోజనకరమైనటువంటిదని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. ఇంకా దేవుని మాటలు మనం గమనించినట్లయితే అజ్ఞానులు వలె కాక, లోకస్తుల సమయాన్ని చాలా వారు హృదయ ఉల్లాసము కొద్దీ ఉపయోగించుకుంటూ ఉంటారు, పాపమందు ఆనందించడానికి ఉపయోగించుకుంటారు, మరి ఇష్టానుసారంగా తిరగడానికి తినడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. నా జీవితంలో మరి 14 సంవత్సరాల వయసులో ప్రభువుని నేను సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంటే 14 సంవత్సరాలు నా జీవితంలో చాలా వృధా అయిపోయింది, దేవుణ్ణి ఎరగకుండా గడిపేశాను. మరి ఇంకా నేను ఆలోచన చేసినట్లయితే ఆ 14 సంవత్సరాలు ఎలా భర్తీ చేసుకోవాలని మరి నాకున్న సమయం అంతా కూడా దేవునితో గడపడానికి నేను ఉపయోగించుకుంటూ ఉంటాను. ఇంట్లో ఉన్నా బయటికి వెళ్ళినా నా ప్రభువుని గురించే ప్రకటించడానికి, నా ప్రభు కొరకు జీవించడానికి, నా ప్రభు కొరకు సాక్షిగా బ్రతకడానికి నన్ను నేను ఆ రీతిగా మలుచుకొని ఉంటున్నాను. చాలామంది మరి దేవుణ్ణి నమ్ముకున్నట్టే కనపడరండి, దేవుని నమ్ముకున్న లక్షణాలే కనపడవు, ఆ పోలికలు ఎక్కడా కూడా కనిపించవండి. ఇంకా మరి యేసు ప్రభు శిష్యులు చూసినట్లయితే 3.5 సంవత్సరాల్లోనే యేసు ప్రభుతో సహవాసం చేసి ఏసైలాగా మారిపోయారటండి. ఏసై ఎవరో శిష్యులు ఎవరో తెలియనటువంటి పరిస్థితి అయిపోయింది. అందుకే మరి ఇస్కరియోతు యూదా ఆనవాళ్ళు చెప్పాడు కదండి. అలాగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ లోకంలో ప్రభు పిల్లలుగా మనల్ని ఐడెంటిఫై చేయగలిగే విధంగా మనం జీవించినట్లయితే ఈ దినాలు మనకి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. లోకంలో నాశనం అయిపోకుండా, పతనం అయిపోకుండా, పాడైపోకుండా, ఇష్టానుసరమైన విచ్చలవిడి జీవితాలు జీవించకుండా ఈ యొక్క వాక్యము మన పాదములకు దీపమని, మన త్రోవకు వెలుగై ఉందని వాక్యం చదవాలి. ప్రతిరోజు ప్రతి పూట సమయం దొరికినప్పుడల్లా వాక్యం చదవాలండి. అయితే వాక్యం చదవడం వల్ల దాన్ని గ్రహించినట్లయితే, దాని ప్రకారంగా జీవించినట్లయితే ఈ వాక్యము నీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను.
కీర్తన గ్రంథం 39వ అధ్యాయం 5వ వచనం చూస్తే, నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు అంటాడు. ఎంతకాలం బ్రతికినా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టక తప్పదు అన్నట్టుగా బతికేస్తూ ఉంటారండి. కానీ ఇక్కడ దావీదు దినానికి 3 సార్లు ప్రార్థన చేసేవాడంట. ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేసేవాడంట. దినానికి 7 సార్లు దేవునికి స్తుతులు చెల్లించేవాడటండి. కృతజ్ఞత కలిగి జీవించేటటువంటి వాడంట. ఇంకా చెప్తాడు, మరి మనం ఎంతవరకు దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుతున్నాము ఆలోచన చేయండి. ఇక్కడ దేవుని మాటలు మనం గ్రహించినట్లయితే దినము యొక్క విలువ, రోజుకి 24 గంటలంటే మరి దేవుని సన్నిధిలో సహవాసంలో కనీసం దశమ భాగం అంటే 2 గంటల 40 నిమిషాలు తప్పనిసరిగా అనుభవించాల. కానీ ఇక్కడ చాలామంది క్రైస్తవులు వారి కొరకు మాత్రమే ఆ సమయాన్ని ఉపయోగించేసుకుంటున్నారు. అందుకే గృహ కూడికలని, నెలవారీ కూడికలని, 7 రోజులు ప్రార్థనలని, 7 దినాలు ప్రార్థనలని, 7 వారాలని ఇలాగా నిర్ణయం తీసుకొని మరి ఇళ్లలో కూడికలు పెట్టుకోవడం వల్ల ఈ మాట దేవునికి ప్రయోజనకరంగా మన జీవితం ఉండాలి అని అనుకుంటే ఆ సమయంలో ఆ సన్నిధిలో ఆ సహవాసంలో ఉండడం వల్ల మనము దేవునితో సహవాసం చేయడం వల్ల మన సమయాన్ని ఆదా చేసుకోగలమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనం చూస్తే, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలని, ఒకని జన్మదినం కంటే మరణదినమే మేలని తెలియచేస్తూ ఉంటాడు జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఆలోచన చేయండి, ఇక్కడ సుగంధ తైలం కంటే మంచి పేరు అంటే బ్రతికున్నటువంటి జీవితంలో మనం చచ్చిపోయేటప్పటికీ ఒక మంచి పేరు సంపాదించుకోవాలని జీవితకాలాన్ని దేవుడు మనకిచ్చి ఉంటున్నాడు. కానీ చాలామంది చాలా రకరకాల చెడ్డ పేర్లు సంపాదించుకొని లోకాన్ని విడిచివెళ్ళిపోతున్నారు. వ్యభిచారని, దొంగని, త్రాగుబోతని, నరహంతకుడని ఇలా చాలా చాలా చెడుగు మాటలు సంపాదించుకొని లోకాన్ని విడిచిపెట్టవలసి వస్తుంది. కాబట్టి సుగంధ తైలం అంటే సెంటు రాసుకొని తిరిగితే కాదు సువాసన వచ్చేది, మన జీవితాలు ఏసై చేతిలోకి వెళ్తే పరిమళ వాసనగా మార్చబడతాయని ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో తెలియచేయబడుతుంది. ప్రియులైన పిల్లల వలె దేవునికి ఇష్టలుగా జీవించినప్పుడు మన యొక్క సువాసన గుబాళిస్తుంది. అంతేకాదు, జన్మదినం కంటే మరణదినమే మేలు అంటే, జన్మదినం కంటే మరణదినం మేలు అని ఎందుకు చెప్పాడు ఆయన అనే ఆలోచన చేసినట్లయితే, పుట్టినప్పుడు అసలు ఏమీ తెలియదు కదండి. పాపం అంటే ఏంటో తెలీదు, పుణ్యం అంటే ఏంటో తెలీదు. మరి చాలా అమాయకంగా వారి నవ్వులు, వారి మాటలు, వారి చూపులు ఉంటాయి. రాను రాను కాలంతో పాటు, వయసుతో పాటు పాపం కూడా పెరిగిపోతుంది. కానీ చనిపోయే టైంకి మరణదినమే మేలు అని ఎందుకు అన్నాడు అని అంటే, అన్నీ తెలుసుకుంటాడు మనిషి, తప్పేంటో, ఒప్పేంటో, మంచి ఏంటో, చెడేంటో అన్నీ తెలుసుకొని మంచిగా జీవించి తన దినాలు ముగిస్తే ఆ మరణదినం వరకు మేలండి. ఆలోచన చేయండి, ప్రభువుని కలిగి ఉండకుండా మరి లోకంతో పాటు ఏకమైపోయి ఈ లోకాన్ని విడిచిపెడితే ఆ మరణ దినం వరకు మేలుకరంగా ఉండదు, కీడుగానే ఉంటుంది. 6 అగ్నిలో యుగ యుగాలు కాలవలసి ఉంటుంది. ఇంకా మనం చూస్తే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం చూస్తే, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, ఇదిగో ఇదే రక్షణ దినం. ఇంకా ఇదే అనుకూలమైన సమయము, ఇదే రక్షణ దినం అని చెప్తూ ఉంటున్నాడు ఆయన. ఒకవేళ ఈరోజే నువ్వే సుప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే ఇది నీకు రక్షణ దినమైతే నీ జీవితం ఎంతో మేలైనటువంటి మార్గంలో నడిపించబడుతుంది. యేసు ప్రభువుని నమ్ముకోవడానికి బాగానే నమ్ముకుంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, ప్రార్థన ద్వారా దేవుడి దగ్గర ఎన్నో మంచి మంచి ఈవులు సంపాదించుకుంటారు, అడిగిన వాటి అన్నిటిని పొందుకుంటారు. కానీ రక్షణ పొందాలంటే చాలామంది సంవత్సరాలు పట్టేస్తుందండి. కొన్ని సంవత్సరాలైనా సరే చూద్దాం 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 ఈ లోపల చచ్చిపోతారు, 6 అగ్నికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మరి ముఖ్యంగా ఈ మార్గాన్ని గురించి తెలుసుకొని చచ్చిపోతే చాలా బాధాకరం అండి. తెలియక నరకానికి వెళ్ళిపోయే వాళ్ళకంటే తెలిసి నరకానికి వెళ్ళేవాళ్ళు చాలా వేదన అనుభవిస్తారండి. కాబట్టి
ఇక్కడ దేవుని మాటను చూస్తే ఇదే రక్షణ. ఈరోజు ప్రభుకి నీ హృదయంలో చోటిచ్చే, నీ హృదయంలో ఉన్న పాపం అంతా ఒప్పుకొని విడిచిపెట్టేసి అవతలు పారేసే యేసు ప్రభు నీలోకి వస్తే నీకు ఇది రక్షణ దినముగా ఉంటుంది. ఆయన రక్షకుడు అండి, ఆయన పేరే రక్షకుడు. యేసు అంటేనే రక్షకుడు. రక్షించగలిగిన సమర్థుడు యేసు తప్ప మరెవ్వరు కూడా లేరని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రకటన గ్రంథం 9:6 మనం చూసినట్లయితే, ఆ దినములలో మనుషులు మరణము వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదని చెప్తుంటున్నాడు. ఏ దినాల్లోనండి? ఏ దినాల్లో? ఆ యొక్క అగాధాన్ని దేవుడు తెరుస్తాడంట. ఆ అగాధములో నుంచి, పాతాళములో నుంచి మిడతల దండ వస్తుందంట. ఒక్కొక్క మిడత కరిస్తే 6-5 నెలలు బాధ అంట. ఆలోచన చేయండి, మరి ఎన్ని మిడతలు కురుస్తాయో, ఎంత బాధో. చచ్చిపోవాలని మరణాన్ని ఆ దినాన్ని వెతుకుతారంట, కానీ మరణము వారికి దొరకదు అని చెప్తూ ఉంటారు. చావవలనని వారు ఆశపడతారు, కానీ మరణము వారి యొద్ద నుండి పారిపోతుంది అని చెప్తూ ఉంటాడు. ఆ దినాలు కాదు, ఈ దినాల్లో కూడా చాలామంది మరణాన్ని వెతుకుతున్నారు కదండి. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చచ్చిపోవడానికి దేవుడు ఎవరికి అధికారము ఇవ్వలేదండి. అయితే మరి జీవ మరణములు ఆయన వశమే. ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళడానికి మనం సిద్ధంగా ఉండాలి. కష్టం వచ్చినప్పుడు అలా చచ్చిపోవాలనుకుంటారు. అలా చచ్చిపోతే భూమి మీద ఒక్కళ్ళు కూడా బ్రతికి ఉండలేరండి. మనం కూడా చాలాసార్లు చచ్చిపోతే బాగుండు, చచ్చిపోతామని ఆలోచన కలిగి ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నారా మీలో? ఆలోచన చేయండి, మరి అలా చచ్చిపోవడం వల్ల దేవుని రాజ్యాన్ని ఎప్పటికీ పొందుకోలేమని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. మరణం అనేది ఆయన తీసుకెళ్తేనే, ఆయన తీసుకెళ్లే లోపల మనం ప్రభువుని కలిగి ఈ దినాలను మనం సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఆమోసు గ్రంథము 5:18 మనం చూసినట్లయితే, చాలామంది ఏమాశపడుతున్నారంటే, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా, మీకు శ్రమ, యెహోవా దినం వచ్చేటి వలన మీకు ప్రయోజనం ఏమి? అది వెలుగు కాదు, అంధకారము. ఎప్పటి నుంచో చెప్తున్నారండి, యేసయ్య వస్తాడు వస్తాడు వస్తాడని. ఏడి ఎక్కడొస్తున్నాడు, ఇంకా రాలేదు ఇంకా రాలేదు అని ఎదురు చూస్తున్నారటండి. అలా ఎదురు చూసేవారికి ఆ దినము బహు భయంకరమైనటువంటి దినమని దేవుడు తెలియచేస్తున్నాడు. ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఆ దినం వెలుగు కాదు, అంధకారం అని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా మనం చూస్తే ఆ దినం రావడం వల్ల నీకు ప్రయోజనం ఏంటి? ప్రభు వస్తే ఒక్క రెప్పపాటులో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలా? కన్ను మూసి తెరిచే లోపల ప్రభు రావడం, పరిశుద్ధుల్ని మధ్యాకాశంలో పెళ్లి విందుకు తీసుకెళ్ళిపోవడం, తర్వాత పాపులు భూమి మీద విడిచిపెట్టబడడం, ఆ తర్వాత ఇక్కడ అనేక శ్రమలు అనుభవించాలా? అమ్మిడతల వల్ల శ్రమలు అనుభవించాలా? ఇంకా ఆ యొక్క ప్రకటన గ్రంథాన్ని చదివినట్లయితే 9:10 అవి తోకతో కరుస్తాయంట, నోటితో కరుస్తాయంట, అది దేవుని ముద్ర లేని మనుషుల్నే కరుస్తాయటండి, అందరినీ కరవంట. ఇంక విడిచిపెట్టబడిన వాళ్ళే దేవుని ముద్ర లేనటువంటి వారు. కాబట్టి ఈ మాటలు మనం గమనించాలా. ఆ సమయం ఎప్పుడు వస్తుందో మనకు తెలీదు, ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కనుక సిద్ధంగా ఉంటేనే ఆ యొక్క దేవుని రాజ్యాన్ని పొందుకోగలమని ప్రభు పేరిట మనం చేస్తున్నా. ప్రసంగి గ్రంథం 12:1 చూస్తే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని చెప్పు. సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఆలోచన చేయండి, చాలామంది అనుకుంటున్నారు కదా చాలా హ్యాపీగా దినాలు గడిచిపోతున్నాయి అనుకుంటున్నారు, ఇప్పుడే కాదులే అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు ప్రభువుని తెలుసుకోవాలంటే బాల్య దినములు ఎందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. దుర్దినాలు రాకముందే అన్నాడు. ఇవి దుర్దినాలని అందరూ చెప్తున్నా, ఆ దినాలు వచ్చేసాయని త్వరపడేవాళ్ళు లేరండి, సిద్ధపడేవాళ్ళు లేరు, దైవ భయము కలిగి దేవుని వెంబడించేటటువంటి వారు లేరు.
కానీ ఆ దినాలు రాకముందే ప్రభువుని కలిగి ఉండాలని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తుంది. అంతేకాదు ఇప్పుడు వీటి అందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే. ఈ దినాల్లో మరి లక్షల లక్షలు సంపాదించిన సంతోషం లేనటువంటి వారు ఉన్నారండి. కోట్లు కోట్లు ఆస్తి కలిగిన వారు కూడా సంతోషంగా లేకుండా ఉన్నారని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. కానీ ప్రభువుని కలిగి ఉన్నవారు ఏమి లేకపోయినా సంతోషంగానే ఉంటారండి. అయితే ఇంకా చెప్తున్నాడు, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకు మరి చీకటి కమ్మకముందే, సూర్యుడు మరి నలుపు అయిపోతాడు, చంద్రుడు ఎరుపు అయిపోతాడని మరి ఎంతో దేవుని యొక్క లేఖనం తెలియచేస్తున్నప్పటికీ, ఆ నక్షత్రాలు రాలిపోతాయని, ఈ భూమి ఆకాశాలు గతించిపోతాయని తెలియచేస్తున్నప్పటికీ కూడా భయమేమి లేకుండా నిర్భయంగా బ్రతుకుతున్నారు చాలామంది. అయితే అట్టి వారికి దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు, వాన వెలిసిన తర్వాత మరలా మేఘాలు రాకముందే బాల్య దినాలు అందే స్మరణకు తెచ్చుకోవాలి సృష్టికర్తనని తెలియచేస్తున్నాడు. నీకు ఇవ్వబడిన ఈ దినం అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. రేపని ఎల్లుండని వాయిదేస్తే రేపు అనే దానికి రూపు లేకుండా అయిపోతుంది. మరుక్షణం మంది కాదు, ఎంతోమంది మన కళ్ళ ముందు దాటి వెళ్ళిపోతున్నారు, ఎంతోమంది భయంకరమైన మరణాలకి ఆహుతి అయిపోతూ ఉంటున్నారు. అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకోమని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నారు. ఇంకా ప్రసంగి గ్రంథం 12:3 చూస్తే, ఆ దినమున మరి ఇంటి వారు బలిష్ఠులు దేవునికి వంగుతారని వణుకుతారని, ఆ భయంకరమైనటువంటి దినాలు రాబోతున్నాయని తెలియజేస్తున్నాడు. దేవుడు భూమిని గజగజ వణికింపలేచినప్పుడు ఆయన భీకర సన్నిధి నుంచి ఎవరు కూడా నిలవలేక పారిపోతారని దేవుని యొక్క లేఖనం తెలియజేస్తుంది. ఒకప్పుడు గొర్రెపిల్లలాగా వచ్చినటువంటి యేసయ్య ఈరోజు కొదుమ సింహమై వస్తే ఆయన ముందు నిలబడడానికి ఎవరికి ధైర్యం సరిపోదండి. కాబట్టి ఎవరు ప్రభువుని కలిగి ఉంటారో వారు మాత్రము దేవునితో యుగ యుగాలు కూడా ఆనందిస్తారు అని చెప్తూ ఉంటున్నాడు. ఆమోసు గ్రంథం 5:21 చూస్తే, మీ పండుగ దినములో నేను అసహించుకొంచున్నాను, మీ వ్రత దినముల వలన కలిగే వాసన నేను ఆగ్రాణింపను అని అంటున్నాడు. మీ పండుగ దినాలు నేను అసహించుకుంటున్నాను అంటున్నాడు. ఏంటి పండుగ అంటే, మరి ఇష్టానుసారంగా జీవించడమే దుష్టులకు పండుగగా ఉంది, ఒక ఆటపట్టుగా ఉంది. కాబట్టి ఆ దినాలను ఇష్టానుసారంగా జీవించే దినాలు నేను అసహించుకుంటున్నానని చెప్పేసి, ఇంకా వ్రతాలని అవని ఇవని ఆ వాసన నేను ఆగ్రాణించట్లేదని దేవుడు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇంకా మరి 5:20 చూస్తే, అమోసు గ్రంథం, యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కాదా. ప్రభు వచ్చినప్పుడు సంఘాన్ని ఎత్తుకెళ్ళిపోయినప్పుడు ఇది చీకటి అంధకారం అని చెప్తున్నాడు కదా, అది మరి నిజముగా వెలుగై ఉండదు అని తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రకటన గ్రంథము 6:17 చూస్తే, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహోదినము వచ్చును, మహాదినము, దానికి తాళ జాలిన వాడెవడు అని అడుగుతూ ఉంటున్నాడు. గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినము, దేవుడు కోపంతో రాబోతూ ఉంటున్నాడు. మరి గర్జించు మరి సింహమై లోకంలో సైతాన తిరుగులాడుతూ మరి అనేక మందిని భయపెడుతూ ఆరనగ్నికి తీసుకెళ్తుంటే ఆయన కొదుమ సింహమై వస్తాడు. ఆయన ముందు ఎవరు కూడా నిలబడడానికి యోగ్యులుగా ఉండరు, తాళజాలరంటండి ఆయన మా ఉగ్రత మహాదినాన్ని. కాబట్టి ఆయన కోపం మన మీద రేగకముందే మనం ప్రభువుని కలిగి ఉండాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నా. ఇంకా మనం చూస్తే లూకాసు వార్త 17:29 చూస్తే, అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంతకములు కురిసి వారిని అందరినీ కూడా నాశనము చేసేసాయి అని తెలియచేస్తూ ఉంటాయి. లోతు యొక్క సొదొమను విడిచి వెళ్ళిపోయినప్పుడు ఆ యొక్క దినము ఆకాశం నుంచి ఏమైందటండి, అగ్ని గంధకాలు కురిసి వారిని అందరినీ కూడా నాశనము చేసేసాయి. ఆ దినము మరి చాలా భయంకరమైనటువంటి దినం కదండి. ఆ యొక్క
ప్రదేశాల్లో మరి లోతు నివాసం చేసి ఎంతోమందికి చెప్పి ఉండొచ్చు, కానీ ఎవ్వరు కూడా దేవుని వైపు తిరగలేదండి. ఆ ప్రదేశం అంతటిని కూడా అగ్ని గంధకాలతో ఆ దినాన్ని నాశనం చేసేసాడు దేవుడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే చాలామంది భక్తులు, లోతు నీతిమంతుడు అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది, కానీ తన భార్యే దేవునికి వ్యతిరేకంగా ఆయాసకరంగా జీవించి ఉప్పు స్తంభం అయిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పేసి ఆయన తెలియచేశాడు. అయినప్పటికీ కూడా వారు ఏం చేయలేకపోయారండి, దేవుని మాట వినకుండా ఆ యొక్క ఉప్పు స్తంభం అయిపోయినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. చాలామంది భర్తలు చాలా భక్తిగా ఉంటారు, భార్యలు చాలా లోకరీతిగా ఉంటారు. కొంతమంది భార్యలు భక్తిగా ఉంటారు, దైవ భయం కలిగి భర్తలు భ్రష్టులుగా జీవిస్తూ ఉంటారు. కొంతమంది భార్య భర్తలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు, వారి పిల్లలు భ్రష్టులుగా జీవిస్తూ ఉంటారు. దేవునితో ఏమాత్రం సంబంధం లేకుండా ఈరోజు గుడికి వెళ్ళి రావడం అంటే, చర్చికి వెళ్ళి రావడం అంటే ఎలా ఉందంటే ఒక సినిమా హాల్కి వెళ్ళి వచ్చినట్టుగా ఉందండి. కనీసం దేవుని భయభక్తులు లేకుండా జీవిస్తున్నటువంటి వారు కోకొల్లలుగా ఉన్నట్లుగా ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాం. ప్రియ సోదరుడా, సహోదరి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నావు, ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నావు, దేవుని మాటలు వింటున్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం, మనల్ని మనం దిద్దుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి మనల్ని మనం ప్రతిష్ట చేసుకుంటే మన కొరకు సిద్ధపరిచిన పరలోక నివాసాలను ఆయన మనకి అనుగ్రహిస్తాడని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనం చూసినట్లయితే ప్రకటన, మరి దేవుని యొక్క లేఖనాల్లో మనం గమనించినట్లయితే ఆ గొర్రె పిల్ల యొక్క మహోత్సవం అని చెప్తూ ఉంటున్నాడు. ఎప్పుడంటే మరి మధ్యాకాశంలో మరి పెండ్లు విందు జరిగినప్పుడు పాపులు భూమి మీద 7 సంవత్సరాలు మహాశ్రమలు అనుభవిస్తారు, భయంకరమైన శ్రమలు అనుభవిస్తారు. 7 సంవత్సరాలు మధ్యాకాశంలో వధువు సంఘము, గొర్రెపిల్ల సంఘము మరి సంతోషంగా ఆనందంగా పెండ్లి విందులో మహోత్సవాన్ని జరుపుకుంటారని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా మనము దేవుని యొక్క లేఖనాన్ని చూసినట్లయితే లూకాసు వార్త 17:30 చూస్తే ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్ష మగు దినమున కూడా జరుగుతుంది. నోవాహు దినాల్లో బోధించాడు ఆయన, అయినప్పటికీ కూడా నోవాహు 120 సంవత్సరాలు చెప్పినా జలప్రళయం వస్తుందని ఎవరు కూడా వినలేదు, నమ్మలేదు. అనేక మంది ఆ జలప్రళయంలో కొట్టుకెళ్ళిపోయారు. అదే రీతిగా సుధమ గోమరాల విషయంలో కూడా అనేక మంది అగ్ని గంధకాలతో కాల్చబడ్డారు. అయితే మనుష్య కుమారుని రాకడలో కూడా అలాగే ఉంటుందని ప్రభు తెలియచేస్తూ ఉంటున్నారు. ఆ దినము చాలా విలువైనటువంటిది. ప్రభు వచ్చే దినం ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దినాన మిద్దె మీద ఉన్నవాడు ఇంట్లోకి రాకూడదు, పొలంలో ఉన్నవాడు ఇంటికి రాకూడదు అని చెప్తూ చాలా మరి హెచ్చరికలు ఆయన ఇస్తూ ఉంటాడు. 31 చూస్తే ఆ దినమును మిద్దు మీద ఉండివాడు ఎంట ఉండి తన సామాగ్రిని తీసుకొని పోవడానికి దిగకూడదు అని చెప్తూ ఉంటాడు. ఇంకా మనం దేవుని యొక్క లేఖనం చూస్తే వారి దినములు కూలివాని దినములు వంటివని యోబు 7:1 భూమి మీద నర్ల కాలము యుద్ధకాలము కాదా, వారి దినములు కూలివాని దినములు వంటివి కాదా అని చెప్తూ ఉంటాడు. కూలి పని చేసేవాడు ఈరోజు ఒకరోజు చేస్తాడు ఒక చోట, రేపు ఇంకో చోట, ఒక చోట నిఖరంగా ఉండదు. అలాగే మరి మానవుని దినాలు కూడా ఉంటాయని చెప్తూ ఉంటున్నాడు. ఇంకా 6 చూస్తే మరి నేత గాని నాడి కంటే మానవుని దినాలు వేగంగా గతించిపోతున్నాయని కూడా దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. దినం అంటే చాలా విలువైనటువంటిది. ఈరోజు దాటిపోయిందంటే మరలా తిరిగి మన జీవితంలో ఎప్పటికీ కూడా సంపాదించుకోలేం కాబట్టి ఈ దినం మనకి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ దినం మన దేవుని యొక్క సన్నిధి సహవాసాన్ని మనం కలుగున్నట్లయితే దేవునితో యుగయుగాలు ఉంటామని ప్రభు పేరట మనం చేస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథం 27:10 చూస్తే నీకు ఆపద కలిగిన దినము నని సహోదరుని ఇంటికి వెళ్ళొద్దు అని చెప్తాడు. కష్టం వచ్చినప్పుడు నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటాడు. కాబట్టి
ఎందుకంటే వారు ఎంతో నిన్ను చులకం చేస్తారు. నీ దగ్గర అన్ని పరిస్థితులు బాగుంటాయి, బాగానే ఉంటాయి బంధాలు, కానీ నీ దగ్గర అలాంటి దినాలు కూడా నా జీవితంలో నేను చూశాను. నా యజమానికి యాక్సిడెంట్ అయ్యి కాలిపోయినప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, నేను దేవుని దగ్గరే మొరపెట్టాను. ఏ రోజు నన్ను నా పిల్లల్ని పస్తు పెట్టలేదండి. ఇంకా మరి ఆ విజయవాడ బార్డర్ దాటనివ్వలేదు అని చెప్పేసి మాట్లాడుకున్నారు మా బంధువులు, మరొక సంబంధికులు. ఎందుకంటే అడుక్కుంటే చూద్దామని, అడుక్కుంటే ఎవరిస్తారండి? ఆలోచన చేయండి, ఇచ్చిన మన దినాలు ఏం తెల్లారు? 1,000 ఇస్తారేమో, లేకపోతే 10,000 ఇస్తారేమో, దానివల్ల మన పరిస్థితులకు తారుమారవు. కానీ దేవుడు పెట్టాలా, మన దరిద్రం తీరాలా. కాబట్టి ఆ యొక్క ఆపద దినం వచ్చినప్పుడు నీ సహోదరుని ఇంటికి వెళ్ళొద్దని చెప్తూ ఉంటున్నాడు ఆయన. ఇంకా మరి కీర్తనల గ్రంథము 102:11 నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నాయి. దినాలు ఎంత వేగంగా తరిగిపోతున్నాయో చూడండి. రోజులు గడిచిపోతున్నాయంటే మనం చావుకు దగ్గర అవుతున్నామండి, మర్చిపోకండి. మరి దేవుని యొక్క లేఖనం చూస్తే ఇంకా 102:23 నా దినములు కొద్దిపరచెను అని చెప్తున్నాడు. తగ్గిపోతున్నాయి మన దినాలు. ఇంకా మనము దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2 Kings 19:3 చూస్తే ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినములు అని చెప్తూ ఉంటున్నాడు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా మరి శ్రమలు శిక్ష దూషణ కలిగిన దినాలు మన జీవితంలోకి రాకముందే మనం ప్రభుని కలిగి ఉండాలని ప్రభు పెరట మనం చేస్తున్నాం. ఇంకా మరి 102:3 చూస్తే పొగ ఎగిరిపోనట్లుగా మన దినాలు తరిగిపోతున్నాయని. ఇంకా మరి 8 చూస్తే దినమెల్లో నా శత్రువులు నన్ను నిందించుచున్నారు. ఆలోచన చేయండి, ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పే దినాలను మనం చూడలేకపోతూ ఉంటున్నాను. మరి ఈ దినాలు నిందించబడుతూ ఉంటున్నాము. దినమెల్లో శత్రువులు ఏం చేస్తున్నారంట, శత్రువు అయినటువంటి అపవాది మరి భర్తలో దూరి భార్యను నిందిస్తూ ఉంటాడు, భార్యలో దూరి భర్తను నిందిస్తూ ఉంటాడు, పిల్లల్లో చేరి తల్లిదండ్రులు నిందిస్తూ ఉంటారు. అదేదో పెద్ద హ్యాపీ మంచి గొప్ప కార్యం చేస్తామనుకుంటూ ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల ద్వారా నిందించబడుతూ కళ్ళ నీళ్లు ఆరకుండా దుఃఖపడుతున్నటువంటి వారిని చూస్తూ ఉంటున్నాము. ఆలోచన చేయండి, ఈ దినములు మనకి ప్రయోజనకరంగా మేలుకరంగా ఉండాలి అంటే ఈ ధర్మశాస్త్రాన్ని మరి అనుదినము ధర్మశాస్త్రం చెప్తూ ఉంటాడు కదా, దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎంతో సమయాన్ని మరి కుటుంబంలో పిల్లల కొరకు, భర్త కొరకు, మరి ఎన్నో పరిస్థితుల కొరకు, సంపాదించడం కొరకు ఎన్నో దినాలు మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. కానీ చివరి సమయం వచ్చేసరికి పలకరించే దిక్కు కూడా లేక వేదంతో దుఃఖంతో గడిపే తల్లిదండ్రులు లేకపోలేదండి. బ్రతుకంతా కూడా ఆరాటం పోరాటం మీద, మరి బిడ్డల కోసం కుటుంబాల అభివృద్ధి కోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. భార్య భర్తలు చెరువురెక్క కష్టపడి సంపాదిస్తారు, కానీ వారు సంపాదించింది వాళ్ళకి పెట్టడానికి కూడా మరి పిల్లలు ఎంతో భయంకరంగా దుఃఖ పెట్టే పరిస్థితుల్లో ఉంటున్నారు. ఒకవేళ వాళ్ళు పెట్టకపోతే వాళ్ళని ఏదో రకంగా వేధిస్తూ శ్రమ పడుతూ దుఃఖాలు పాలు చేస్తున్నటువంటి వారు ఉన్నారు. ఆలోచన చేయండి, మరి ప్రభువుని కలిగి ప్రభువులో మనం జీవించినట్లయితే ఏమున్నా ఏమి లేకపోయినా ప్రభువునందు మనం ఆనందించగలం. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయినటువంటి దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోమంటున్నారు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమంటున్నారు. ఈ దినము యొక్క ప్రాముఖ్యతను మీరు మాకు తెలియచేసి ఉంటున్నారు ప్రభ. ఎన్నో దినాలు మా జీవితంలో తరిగిపోతున్నాయి ఎస్సయ్యా. అయ్యా నా తండ్రి, నాయన సమయాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి వారిగా ప్రతి దినము నీకు మహిమార్థంగా జీవించడానికి, అయ్యా నీ ఎందు భయభక్తులు కలిగి జీవించడానికి, నీకు ఇష్టమైనటువంటి జీవితం జీవించడానికి నన్ను మమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోవాల్సిందిగా బ్రతిమాలుకుంటున్నా. శ్రమల్లో బాధల్లో శోధనలో కష్టాల్లో అయ్యా నాయన సహోదరుని ఇంటికి వెళ్ళొద్దని మీరు చెప్తున్నారు. మాటికి నీ పొరుగు అని ఇంటికి వెళ్ళొద్దని కూడా చెప్తూ ఉంటారు. అయ్యా నాయన ఎన్నిసార్లు మీ దగ్గరకు వచ్చిన త్రోసివేసే దేవుడు కాదు. మా బాధ, మా కష్టం, మా దుఃఖం, మా వేదన, మా సమస్య పరిష్కారం మీ దగ్గర ఉంది ప్రభు. అయ్యా నాయన సమస్యలు మా దగ్గర ఉన్నాయి, పరిష్కార మార్గం మీ దగ్గర ఉంది. నువ్వు నాకు మరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను వాగ్దానం చేసినటువంటి దేవుడు, నమ్మదగినటువంటి వాడు కనుక ప్రభు.
రాజులు నమ్ముకుని కంటే, మనుషులు నమ్ముకుని కంటే, అధికారులు నమ్ముకుని కంటే, నిన్ను నమ్ముకుంటే, నిన్ను ఆశ్రయిస్తే మేలని మీరు తెలియచేస్తారు కాబట్టి మీ సన్నిధిలో మొరపెట్టి నా తండ్రి నాయన అయ్యా ఎన్నో కష్టాల్లో శోధనలో ఇరుకులు ఇబ్బందుల్లో ప్రార్థన చేసి నీ దగ్గర జవాబు పొందుకున్నటువంటి దాన్ని నాయన తినడానికి తిండి కట్టుకోవడానికి బట్టలు లేకుండా చేసినటువంటి ఆ శత్రువుని జయించడానికి మీరు ఎంతో ప్రభు నాయన అనునిత్యము మీ పాదాలు పట్టుకొని కోసాడడానికి నాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు. శ్రమల్లో శోధనలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో కష్టాల్లో నలిగిపోతున్నటువంటి మా ప్రియ సోదరులను సహోదరులను మీరు దర్శించం చేస్తాయా. వారి మీ పాదాలే శరణ్యమని మీ సన్నిధే సహవాసమే మా జీవితాలకి మేలైందని గ్రహించి నీ మా సన్నిధిలో మొరపెట్టి నీ ద్వారా సమస్తాన్ని పొందుకోవడానికి సహాయం చేయమని ఏసేపట్టి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.